సో ఫైనల్ గా మీ 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 జిల్లాకి మీరు అనుకున్నట్టు ఎక్కువ సీట్లు తీసుకెళ్లారు సో ఎట్లా సార్ మొట్టమొదటిగా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు మూడోసారి అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు కుటుంబంగా చూసుకుంటే మా తండ్రి గారు కూడా ఒకసారి అవకాశం ఇచ్చారు ఇప్పటికి నాలుగోసారి నాకు అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు నా హృదయపూర్వక ధన్యవాదాలు మేము అడగగానే మా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి పోటి చేయడానికి ఒప్పుకున్నందుకు కామారెడ్డి నుంచి పోటి చేయడానికి ఒప్పుకున్నందుకు కూడా వారికి మా ధన్యవాదాలు సార్ ఇది ఇంటెన్షన్ ఏంటి సార్ ఓకే అంటే సీఎం గారు ఉద్యమ సమయంలో కూడా చాలాసార్లు బై ఎలక్షన్లకు వెళ్ళారు రాజీనామాలు చేశారు మళ్ళీ గెలిచారు కానీ ఇది డిఫరెంట్ గా ఒకేసారి రెండు యొక్క వర్గాల్లో పోటీ చేయడం అంటే ఇప్పటికే బీఆర్ఎస్ ను మీరు ఎక్స్టెండ్ చేశారు జాతీయ స్థాయిలో దీన్ని తీర్చిదిద్దారు సో ఒకేసారి రెండు వర్గాల్లో పోటీ చేయడం అనేది దీనికి సంకేతం మా వ్యూహం మాకుందండి అట్లా చాలా చరిత్రలో చాలా పార్టీ అధ్యక్షులు చేసిన పని ఇది కొత్త పనేం కాదు మా వ్యూహం మాకుంది అందుకే మేము అడిగినాము మీరు చేయండి సార్ అని చెప్పి చేస్తున్నాం అసంతృప్తిలో కొంతమంది చాలా నిరాశలు ఉన్నట్టున్నారు కొంతమంది మీరు సీట్లు మార్చారు 8 సీట్లు సో వారికి వారికి మీ పార్టీలో ఏ విధమైనటువంటి ఆల్టర్నేటివ్ ఎక్కడ ఉందండి అసంతృప్తి ఇప్పుడు తెలంగాణ భవన్ లో కనిపిస్తున్నదండి 105 సీట్లు అనౌన్స్ చేస్తే ఒక్క తెలంగాణ భవన్ లో ఇప్పుడు ఏమన్నా అసంతృప్తి కనిపిస్తుందా ఇప్పుడు అదే కాంగ్రెస్ వాళ్ళ దగ్గరనో ఇంక బీజేపీ వాళ్ళ దగ్గరనో సీట్లు అనౌన్స్ చేసిన రోజు వేరే చూసినండి మీరు వినండి చూసినండి మీరు ఎట్లా కొట్టుకుంటారో చూడండి చాలా కూల్ గా సేఫ్ గా ల్యాండ్ అయింది హనుమంతరావు స్వపక్షంలో విపక్షంలో మారారు అనుకోవచ్చా మరి రేపు ఉదయం కాసేపటి క్రితమే ఆయన తిరుపతిలో హరిశాన మీద కామెంట్ చేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే కేసీఆర్ కుటుంబంలో ఎక్కువ పదవులు ఉన్నాయి మాకొస్తే తప్పేంది మా కొడుకు ఇవ్వచ్చు కదా అంటే అని ఉండొచ్చండి అది ఆయన విజ్ఞతగా వదిలేస్తాం కానీ నా సూచన ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు చాలా బాధ్యతగా మాట్లాడాలి ఎదుటి వారి మీద మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడాలి అది ఆయనకే మంచిది అందరికీ మంచిది నా సూచన మాత్రమే ఆయన ఇష్టం ఎట్లా మాట్లాడుకున్నా ఆయన మనం కాదనలేం కదా ఆపలేం కదా ఆయన ఇష్టం ఫైనల్ గా చెప్పండి కేసీఆర్ గారు అనౌన్స్ చేసినటువంటి ఈ సీట్లలో మల్కాజ్గిరి సీట్ కూడా ఉంది రేపు ఉదయం కార్యకర్తలతో సమావేశం చేసి మీ పార్టీ నుంచి కాకుండా ఇతర వేరే పార్టీ నుంచి కానీ ఇండిపెండెంట్ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఆయన ఇష్టం అండి కేసీఆర్ గారు చెప్పారు కదా ఆయన ఇష్టం అని చెప్పి దానికి ఏముందండి ఆయన ఇష్టం రైట్ ఇది 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 పరిస్థితి మొత్తానికి అయితే కేసీఆర్ ఇప్పటికే స్పష్టతనిచ్చారు అసంతృప్తి వాదనలు కావచ్చు లేకపోతే టికెట్ ఎక్స్పెక్ట్ చేసి టికెట్ రాకుండా ఉన్నటువంటి నేతలు కావచ్చు వారందరినీ కూడా రాబోయే రోజుల్లో ఎలాంటి సముచిత స్థానం ఇవ్వబోతున్నాం అనేది మీరు చూడాలి తెలంగాణ భవన్కి అయితే ఎవరికి పెద్దగా అసంతృప్తి వాదులు కావచ్చు లేకపోతే మార్చిన సిట్టింగ్ సీట్లకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా రాలేదు కేసీఆర్ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు పర్టికులర్గా పార్టీలో ఉన్న వ్యక్తులు అయితే స్వాగతించే అవకాశమే ఉంటుంది తప్ప ఇంకోటైతే లేదు పర్టికులర్గా మైనంపల్లికి సంబంధించినటువంటి విషయంలో ఆయన తన వ్యక్తిగత వ్యాఖ్యలు అయినప్పటికీ కూడా బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది రేపు ఆయన పార్టీ మారినా ఉన్నా తమకు ఎలాంటి పెద్దగా ఎదురైనటువంటి సమస్యలు అయితే ఏం లేవన్నటువంటి అంశాన్ని అయితే మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్తున్నారు రైట్ రైట్ రాజేష్ మొత్తం మీద ఇది బీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థుల ప్రకటన తర్వాత ఉన్నటువంటి